పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నా ఏసయ్య నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇంతవరకు నీవు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీవు మా పట్ల చూపిన కృపను కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ ఈ సమయంలో నిన్ను స్థుతించడానికి నీకు ప్రార్థించడానికి నీతో సమయాన్ని గడపడానికి నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మేము పాటలు పాడుతూ నిన్ను స్థుతిస్తుండగా మా స్థుతులపై ఆసీనుడవు కమ్మని నీ సన్నిధిని మా హృదయాల్లో మేము అనుభవించుటకు మనసారా నిన్ను ఆరాధించుటకు కృపచూపమని వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆధ్యాత్మికంగా మమ్మలను బలపరచమని వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించుటకు మాకు దయ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హలో ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు వేసు దేవుడు పాటలు పాడి ఆనందించదం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు ఎస్సు దేవుడు పాటలు పాడి ఆనందించదు ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ോഷമേ സമാധാനമേ ഹു ആനന്ദമേ സന്തോഷമേ സമാധാനമേ പ്രേമിച്ചു ദേ രക്ഷിച്ചു ദേ പാലിച്ചു ദേസു ദേ പാട്ടു പാടി ആനന്ദിച്ച ആഹ എന്തോ ആനന്ദമേ ആഹാ എന്തോ ആനന്ദമേ നന്നു സ്വസ്ഥരച്ചി ശക്തി നിുരേവുടു തോടു നീട നന്നു കാടു ശക്തി സ്വസ്ഥി ശക്തിനിച്ചുരേ തോടു നീട നന്നു കാടു ആനന്ദമേ സന്തോഷമേ സമാധാനമേ హల్లేలుయా ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు ఎస్సు దేవుడు పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు ఇల్ల నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు హల్లే ఆనందమే సంతోషమే సమాధానమే హల్లే ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు ఎస్సు దేవుడు పాటలు పాడి ఆనందించదం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే నీ కన్నా లోకా నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీ వేసయ్యా నీ కన్నా లోకా నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీ వేసయ్యా నీలా ప్రేమించే వారు ఎవరున్నారు பெனதே உடவு நீ வேசையா பிராணம் பெட்டினதே உடவு நீ வேசையா நீ கண்ணாலோ காணாநா கெவருன்னாரா நோடு நீட நீ வேசையா நீ கண்ணாலும் காணாநா கெவருன்னாரையா నాకున్న తోడు నీడ నీ వేసయ్యా నీలా మోదించే వారు ఎవరున్నారయ్యా నీలా మోదించే వారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీ వేసయ్యా జీవం ఉన్న దేవుడవు నీ వేసయ్యా నీ కన్నా ఎవరున్నారయ్యా నాకున్న తోడు వేసయ్యా నీ వేసయ్యా కన్నా లోక నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా రక్తం కాచిన దేవుడవు నీ వేసయ్యా రక్తం కాచిన దేవుడవు నీ వేసయ్యా నీ కన్నాలో కా నా నా తోడు నీడ నీ వేసయ్యా నీ కొన్నాలో కా నా నాకున్న తోడు నీడ నీ వేయస్ అయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీ వేయస్ అయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీ వేయస్ నీ కన్నా లోకానా నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడా నీవే నీ కన్నా లోకానా నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడా నీవే ఎస్సయ్యా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇంతవరకు పాటల ద్వారా నీవు మహిమ పొందిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని నీవే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన వాక్యాంశం కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఏడు లాభాలు కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఏడు లాభాలు కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప లక్షణమని కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని చాలామందికి తెలుసు అయినప్పటికీ అన్ని తెలిసినప్పటికీ కృతజ్ఞత లేని జీవితం జీవించేవారు లేకపోలేదు పెద్దవారు చిన్నవారికి చెప్తారు సహాయం చేసిన వారికి కృతజ్ఞత కలిగి ఉండమని కానీ అలా చెప్పేవారిలో చాలామంది వారే కృతజ్ఞత లేని జీవితం జీవిస్తూ ఉంటారు దానికి గల కారణం పొందుకున్న మేలులను మర్చిపోవడమే దావిదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని ప్రియులారా దావీదు దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం ఆయన సహాయముతో ప్రతి సమస్యను పరిష్కరించుకోవడం ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం దావీదుకు అలవాటుగా మారిపోయింది ఈరోజు మనలో చాలామంది అనేక సమస్యల గుండా వెళుతున్నారు ఆ సమస్యలు తీరితే దేవునికి కృతజ్ఞుడనై ఉందనే అని ఆశపడుతున్నారు అయితే ఇంతవరకు దేవుడు మనకు చేసిన మేలులను బట్టి ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నామని ఆలోచించినట్లయితే చాలామంది కృతజ్ఞత లేని జీవితమే జీవిస్తున్నామని సమాధానమిస్తారు ఒకరోజు ప్రభు దగ్గరికి పది మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభువ మమ్మను కరుణించమని ఆయనను వేడుకున్నారు అప్పుడు ఏసయ్య మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని చెప్పగా వారు ఆ మాట నమ్మి వెళ్ళిరి వారు అలా వెళ్ళొచ్చుండగానే శుద్ధులైరి అయితే వారిలో ఒకడు మాత్రమే తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎదుట సాగిలపడ్డాడు మిగతా తొమ్మిది మంది అయితే కృతజ్ఞతలు చెల్లించాలన్న విషయమే మర్చిపోయారు ఈరోజు మనలో చాలామంది దేవుడు చేసిన మేలులను మర్చిపోయి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మానేసి ఎంతసేపు వారికున్న సమస్యలను బట్టి సనుగుతూ నిరాశకు నిస్పృహకు లోనవుతున్నారు మన దేవుడు మనకున్న ప్రతి సమస్య నుండి విడిపించుటకు చాలినవాడు అయితే ఎంతసేపు మనము ఆ సమస్య వైపే చూస్తూ దేవునిపై సనుగుతూ నిరాశకు నిస్పృహకు లోనవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అయితే ఇంతవరకు దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం వలన అలాగే ఆయన చేయబోయే మేలులను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం వలన దేవుని గొప్ప మేలులను మన జీవితంలో చూడగలం చేయబోయే మేలులను బట్టి ముందుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనేది మన విశ్వాసాన్ని కనపరిచే ఒక ప్రక్రియ దీని వలన దేవుని అద్భుతాలను మన జీవితంలో చూడగలం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఏడు ప్రయోజనాలు ఏంటో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనము ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మొదటిగా కృతజ్ఞత కలిగిన జీవితం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించగలుగుతాం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం దేవుడు మనము ప్రతి విషయమునందును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని అలా చేయడం ఆయన చిత్తమని తెలియజేశాడు మనము దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నామంటే మనము ఆయన్ను ప్రేమిస్తున్నామని అర్థం మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని వ్రాయబడి ఉన్నది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనేది కొన్నిసార్లు కష్టమే అని అనిపించవచ్చు కానీ దేవునిపై గనుక మనము పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఏది జరిగినా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించగలుగుతాం ఆయన చిత్తం నెరవేర్చే ప్రతి ఒక్కరూ ఆయన్ను ప్రేమించేవారే ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన వలన కలిగే ప్రతి మేలునకు అర్హులే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించగలుగుతాం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం దేవుణ్ణి ఆరాధించమంటే చాలామంది దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు ఆరాధించాలనుకున్నా వారికి ప్రార్థనే వస్తుంది దానికి గల కారణం ఆయన చేసిన మేలులతో నింపబడి ఉండవలసిన హృదయం సమస్యలతో సనుగులతో నింపబడి ఉండడమే ఎంతసేపు మన ఆలోచనలు మన అవసరతల మీదనే ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా మనము ఆయన్ను ఆరాధించలేము మనకున్న అవసరతలన్నీ తీర్చుటకు ఆయన చాలిన విశ్వసించి ఎప్పుడైతే ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకుంటామో అప్పుడే మనస్ఫూర్తిగా మనము ఆయన్ను ఆరాధించగలుగుతాం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఆయన్ను ఆరాధించడంలో ఒక భాగమే అనే విషయాన్ని గమనించాలి కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గనపరుచుడి అని ప్రియులారా ఎప్పుడైతే మనము దేవుని గనపరచడం నేర్చుకుంటామో అప్పుడే ఆయన మనల్ని గనపరుస్తాడు గనుక మనము ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ను ఆరాధించి వారమై ఉందాం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే మూడవ ప్రయోజనం ఏంటంటే మన ఆలోచనల్లో నిలకడ కలిగి ఉంటాం మన ఆలోచనల్లో నిలకడ కలిగి ఉంటాం ఈరోజు చాలామంది ఆలోచనలో నిలకడలేక నెగిటివ్గా ఆలోచిస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు ఏం జరుగుతుందో అన్న భయంతో నెమ్మది లేక జీవిస్తున్నారు అయితే అటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు ఏమాత్రం ఆశించట్లేదు మన చింతలన్నీ ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండాలని మన ఆలోచనలో నిలకడగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే మన విశ్వాసం పెంపొందే కొలది ఇది సాధ్యమవుతుంది ఎప్పుడైతే మనము దేవుడు చేసిన కార్యాలను దేవుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు చేసిన కార్యాలను దేవుడు చెప్పిన మాటలను బట్టి మన విశ్వాసం మరింతగా బలపడుతుంది దేవునిపై మనకు నమ్మకం ఉందని ఆయన చేసిన కార్యాలు ఆయన చెప్పిన మాటలు గొప్పవని ఆయన మన జీవితంలో కార్యము చేయుటకు చాలినవాడని మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా కూడా తెలియజేయగలం కనుక మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మన చింతలన్నీ ఆయన మీద వేసి ఆయన మన జీవితంలో చేసిన చేయబోయే మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన ఆలోచనలో నిలకడ కలిగి ఉందాం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే నాలుగవ ప్రయోజనం ఏంటంటే తగ్గింపు తత్వం కలిగి ఉండగలుగుతాం తగ్గింపు తత్వం కలిగి ఉండగలుగుతాం ఈ రోజుల్లో ఎటు చూసినా తమను తాము హెచ్చించుకునే వారే మనకు కనిపిస్తున్నారు దేవుడు మనము తగ్గింపు తత్వం కలిగి ఉండాలని ఆయన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలని ఆశిస్తున్నాడు మనము కలిగి ఉన్నవన్నీ మన వల్లే కలిగినవని మనము సాధించినవన్నీ మన సొంత శక్తి చేతనే సాధించామని అనుకునే వారంతా వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు ఇలాంటి వారు దేవుని మార్గంలో నడవలేరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేరు ఎవరైతే నేనేం కలిగి ఉన్నానో అది దేవుని కృప వలననే కలిగి ఉన్నానని నేనేం సాధించానో అది దేవుని సహాయం వలననే సాధించానని విశ్వసిస్తారో అలాంటి వారు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతారు అలా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారే దేవుని చేతి క్రింద దీన మనస్కులై ఉండగలుగుతారు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఐదవ ప్రయోజనం ఏంటంటే చింతను జయించగలుగుతాము చింతను జయించగలుగుతాము ఈరోజు వారికున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి అధికముగా చింతించేవారు అనేకులు ఉన్నారు చింత అనేది అవిశ్వాసానికి గుర్తుగా ఉంది మనము చింతిస్తున్నాము అంటే దేవుని మీద నమ్మకం లేదనే చెప్పకనే చెప్తున్నాం మన జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా దేవుని అద్భుతాలు జరగకుండా అడ్డుపడే పెద్ద అడ్డుబండ అవిశ్వాసం అనే విషయాన్ని గ్రహించాలి ఎప్పుడైతే మనము చింతను జయిస్తామో అప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలం చింతను జయించాలంటే గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను దేవుడు చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుని శక్తిని దేవుని నమ్మకత్వాన్ని గ్రహిస్తూ ఆయనపై మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం ఎప్పుడైతే మనలో విశ్వాసం పెరుగుతుందో అప్పుడే మన చింతలన్నీ తొలగించబడతాయి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఆరవ ప్రయోజనం ఏంటంటే ఎవరిని చూసి అసూయపడము ఎవరిని చూసి అసూయపడము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవారు తృప్తిగా జీవిస్తారు ఇతరులతో పోల్చుకొని అసూయ చెందరు కృతజ్ఞత లేని వారిలోనే తృప్తి లేకపోవడం ఇతరులను చూసి అసూయ చెందడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి మనము ఇతరులను చూసి అసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామనే విషయాన్ని గ్రహించాలి అసూయ లోపల మనల్ని క్షీణింపజేస్తుంది దేవుడు మనము ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశిస్తున్నాడు గనుక దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తిగా ఉంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుదులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించి వారమై ఉందాం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఏడవ ప్రయోజనం ఏంటంటే మన హృదయం దేవుని వైపునకు త్రిప్పబడుతుంది మనము కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నప్పుడు మన హృదయము మన సమస్యల వైపునకు మన చుట్టూ ఉన్నవారి పురోగతి వైపునకు త్రిప్పబడి ఉంటుంది వాటిని చూస్తూ వారి గురించి ఆలోచిస్తూ నిరాశ నిస్పృహకు లోనవుతూ అసూయ చెందుతూ ఉంటాము అలా కాకుండా మనమేం కలిగి ఉన్నామో దేవుడు మనకేది ఇచ్చాడో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉన్నట్లయితే అప్పుడు మన హృదయం దేవుని వైపునకు త్రిప్పబడుతుంది ఎప్పుడైతే మన హృదయం దేవుని వైపునకు త్రిప్పబడుతుందో అప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్న నిరాశను నిస్పృహను అసూయను ఆవేదన లాంటివన్నీ తొలగించి విశ్వాసంతో మన హృదయాన్ని నింపి నిరీక్షణతో మనల్ని ముందుకు నడిపిస్తాడు మనము చేరుకోవాల్సిన గమ్యానికి ఆయనే మనల్ని సురక్షితంగా చేరుస్తాడు గనుక మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటూ మన హృదయాలను ఆయన వైపునకు త్రిప్పుకుందాం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఏడు ప్రయోజనాల గురించిన ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేలా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుందని ఆశిస్తున్నాను దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు ఇక నుంచి నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మాకు కలిగే లాభాలను గురించి నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఇంతవరకు మేము నీకు కృతజ్ఞతాహీనులముగా ఉన్నట్లయితే మమ్మలను క్షమించమని ఇక నుండి మేము నీకు కృతజ్ఞత కలిగి ఉంటూ నిన్ను ప్రేమించే వారముగా నేను ఆరాధించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా ఆలోచనలో నిలకడ కలిగి ఉంటూ నీ చేతి క్రింద దీన మనస్కులమై మమ్మల్ని మేము తగ్గించుకొని మా చింతలన్నీ నీ మీద వేసి నిశ్చింతగా ఉంటూ నీవిచ్చిన దాంతో తృప్తిగా ఉండుటకు మా హృదయాలను నీ తట్టు త్రిప్పుకొనుటకు కృపచూపమని మా విశ్వాసాన్ని పెంపొందించి నీవే మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్